ప్రపంచ పటంలో హైదరాబాద్ను ఒక నెంబర్ 1 గా చూపెట్టినటువంటి పరిస్థితి తెలంగాణ ప్రభుత్వంది. ఇక్కడ ఐటీ విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు. కాబట్టి హైదరాబాద్ ఇప్పుడు మిగతా జిల్లాలు వేరు, హైదరాబాద్ రంగారెడ్డి వేరు. ఎందుకంటే మెజారిటీగా 80-90% ఇక్కడ బీఆర్ఎస్కు నీకు ఎడ్జి ఉన్నది అనేది మా గతం నుంచి సర్వేలే కాకుండా రకరకాల రాజకీయ విశ్లేషకులు చెప్పినటువంటి సందర్భం ఉన్నది. ఇప్పుడు అది ఇక్కడ కొనసాగుతుంది. కాకపోతే ఏంటంటే నల్గొండ ఖమ్మం శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు 10/10 ఉందా లేకపోతే 10/8 ఉందా 7 ఉందా అనేది తుది ఒక్క రిజల్ట్ వచ్చిందండి. కుత్బుల్లాపూర్లో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలు ఉన్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. కుత్బుల్లాపూర్లో అసలు వ్యూహకరం దగ్గర అతి బీజేపీ ఉండాలి లేకపోతే బీఆర్ఎస్ ఉండాలి, అనుగుణంగా కాంగ్రెస్ ఎలా పొంచుకుందంటే ఏం చెప్తారు? కొరణ హనుమంతరెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ వచ్చేసిందండి ట్రెండ్. అంటే హైదరాబాద్ హైదరాబాద్లో 15 నియోజకవర్గాలు ఉన్నాయి, రంగారెడ్డిలో 14 ఉన్నాయి, మొత్తం 29 ఉన్నాయి. ఇది ఎప్పుడు ఇది యాక్చువల్గా ఈ 29లో 7 బీజేపీ ఎంఐఎంకి తీసుకుంది. మళ్ళీ ఇంటరప్ట్ చేస్తున్నాను. ఇల్లందులో కోరం కనకయ్య మొదటి రౌండ్లో 3000 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. అదే కాంగ్రెసే కదా ఆయన.